మనం ఈరోజు మీ సేవకు వెళ్లకుండానే సిటిజన్ పోర్ట్లో ఏ విధమైనటువంటి సేవలను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న అంశాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మనం చూసినట్టయితే జనన ధృవీకరణ పత్రాలు, సో వీటికి సంబంధించి మనం చాలా తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి. సో దానికి సంబంధించి అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మనం మీ సేవ పోర్టల్లో ఒక సిటిజన్ పోర్టల్లో మనం పే చేయవచ్చు. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ కొత్తది లేకపోతే రెన్యువల్ చేసుకోవడానికి సదుపాయం అయితే కల్పిస్తున్నారు. కరెంట్ బిల్లు చెల్లించవచ్చు అండ్ రెవెన్యూ విభాగంలో ఆపద బంధువు, కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాలు, పేరు మార్పు మరికొన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. అండ్ రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన ఈసీ సొసైటీ రిజిస్ట్రేషన్లు, అంతేకాకుండా పంచాయతీ సేవలు కూడా ఈ యొక్క వెబ్సైట్లో సిటిజన్ పోర్టల్లో మనకు వీళ్ళైతే అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. సో దానికి సంబంధించి మనం ఏ విధంగా చూడాలి, మనం సిటిజన్ పోర్టల్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న అంశాలు మాత్రం మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా డీటెయిల్గా మీకు తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది తెలంగాణ మీ సేవ .co.in అనేది ఇది మీ సేవకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలి, సో మనకు సంబంధించిన యూజర్ ఐడి ఏ విధంగా మనం తీసుకోవాలి అని అనుకుంటే, సో మనం ఇక్కడ లాగిన్ అని ఉంది చూడండి, ఇది ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపెడుతుంది. సో డిపార్ట్మెంట్ సిటిజన్ అని ఉంది, అదేవిధంగా మనం ఇక్కడ సిటిజన్ అని ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మనకు తెలియదు, మనం ఇప్పటి వరకు సెట్ చేయలేదు కాబట్టి దీన్ని ఇక్కడ మనం న్యూ యూజర్ ఐడి అని ఎంట్రీ చేయగానే ఇక్కడ మనం లాగిన్ ఐడి అనేది మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలి అన్న అంశాలు మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. మన యొక్క పేరు కానీ లేకపోతే మన ఇంటి పేరుతో కానీ ఏ విధమైన మన మీ వీళ్ళని బట్టి ఇవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసేయాలి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి ఒక ఓటీపీ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అండ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఈ విధంగా అంటే మనం యొక్క స్టేట్ కంట్రీ ఏ విధ అని ఇవి కూడా మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో పూర్తి డేటా మ్యాచ్ అయిన తర్వాతనే వీళ్ళు సబ్మిట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన యొక్క ఏరియా పిన్ కోడ్ కూడా ఎంట్రీ చేసి సబ్మిట్ అని కొట్టగానే మనకు ఒక యూజర్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా క్రియేట్ అయిన తర్వాత అదే యూజర్ ఐడిని మనం లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ సిటిజన్ లాగిన్ అని ఉంది, ఇక్కడ సిటిజన్ లాగిన్లో యూజర్ ఐడి ఎంట్రీ చేసినట్టయితే మీరు ఇప్పుడు ఇంతకుముందు ఈ వీడియోలో చూసినటువంటి జనన మరణాలకు సంబంధించి కావచ్చు, ఈసీలు కావచ్చు అండ్ కుల సంబంధించిన సర్టిఫికెట్లు కావచ్చు, ప్రతిదీ కూడా మనం ఈ విధంగా ఆన్లైన్లో ఉపయోగించుకోవచ్చు. దీనికి కావాల్సింది మీ యొక్క క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఫెసిలిటీస్ ఉన్నట్టయితే ఈ సేవలు అనేటివి మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ సేవలు అనేటివి పొందవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్స్.